ఉగ్రవాద సంస్థల పిలుపు మేరకు కుటుంబాలను వీడి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న పలువురు యువకులను జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఆర్మీ అడ్డుకున్నారు. దాదాపుగా 14 మందిని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. కశ్మీర్లో ఉగ్రవాద సమస్య లేకుండా చూసేందుకు జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఆర్మీ రేయనక పగలనక గస్తీ కాస్తున్నారు. ఇందులో భాగంగా యువత ఉగ్రవాదం వైపు మొగ్గు చూపకుండా వారికి ఉపాధి ఉద్యోగ అవకాశాలను కూడా చూపిస్తున్నారు. అయినప్పటికీ కొందరు యువకులు వివిధ ఉగ్రవాద సంస్థల మాయమాటలను నమ్మి ఆర్థిక సాయం పొందేందుకు ఉగ్రవాదులుగా మారి శిక్షణ తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి ఒక కుట్రను జమ్మూ కాశ్మీర్ పోలీసులు తాజాగా భగ్నం చేశారు. అనంతనాగ్ జిల్లాలో ఉగ్రవాద కార్యకలాపాలు జోరుగా సాగుతుండటంతో కౌంటర్ టెర్రరిజం పోలీసులు దృష్టి సారించారు. ముఖ్యంగా యువత ఉగ్రవాదులుగా మారకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల 14 మంది యువకులు పాకిస్తాన్కు వెళ్లి ఉగ్రవాద శిక్షణ పొందేందుకు బయలుదేరగా ఆర్మీ వారిని పట్టుకుంది. అనంతరం వారిని స్థానిక పోలీసులకు అప్పగించి కుటుంబాలతో కలిసేలా చేసింది. ఈ యువకులు పాకిస్తాన్ చేరుకోవడానికి సరిహద్దు దాటకముందే ఈ విషయం ఆర్మీ పోలీసులకు సకాలంలో తెలియడంతో వారిని దారిలో పట్టుకున్నారు. గత కొన్ని రోజులుగా ఈ యువకులకు కౌన్సిలింగ్ కొనసాగుతోందని పోలీసు వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదంలో చేరడం ద్వారా ఏ రోజైనా మరణం తప్పదని, అయితే చనిపోయిన తర్వాత తమ కుటుంబాలను చూసుకోవడానికి ఎవరూ లేరనే నిజాన్ని వారు గ్రహించేలా చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఉగ్రవాదం వైపు మొగ్గు చూపుతున్న వీరంతా కూడా 18 నుంచి 22 ఏండ్ల మధ్య వయస్కులే కావడం గమనార్హం. కుటుంబాలు ఆర్థికంగా చితికిపోవడం, ఉపాధి అవకాశాలు లేకపోవడంతోనే ఉగ్రవాద సంస్థల వైపు వీరంతా కూడా దృష్టి సారిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. పాకిస్తాన్ సరిహద్దుల్లో తిష్ట వేసుకుని కూర్చున్న ఉగ్రవాద సంస్థలు సోషల్ మీడియా వేదికగా ఇలాంటి యువతకు గాలం వేసి వారిని టెర్రరిస్టులుగా మారుస్తున్నారని పోలీసులు స్పష్టం చేశారు. लेकिन आप लोगों का भी फर्ज बनता है कि आपको इसके साथ कॉपरेट करें. अगर इस कश्मीर को हमें वापस अमन का व्यवहार आना है